వృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం. 1 Chronicles chapter 29, రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 1. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చును, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయం గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయం మనిషిని కాదు, దేవుడైన యెహోవాకి గనుక ఈ పని బహు గొప్పది. ద వర్క్ ఈజ్ గ్రేట్. ఈ గొప్ప పని కొరకై దేవుడు సిద్ధపరిచిన కొన్ని సంగతులు మనం చూసుకోవటానికి ఆరంభించిన మొదటిది ద ప్లేస్ ఆఫ్ ద గ్రేట్ వర్క్, గొప్ప పని కొరకైన స్థలం. రెండవది ద పర్సన్ ఆఫ్ ద గ్రేట్ వర్క్, గొప్ప పని కొరకు అవసరమైన వ్యక్తి సొలొమోను. మూడవది ద పీపుల్ ఆఫ్ ద గ్రేట్ వర్క్, గొప్ప పనికి అవసరమైన ప్రజలు. నాలుగవది ద ప్రొవిజన్ ఆఫ్ ద గ్రేట్ వర్క్, గొప్ప పనికి అవసరమైన సాధన రాశి. ఐదవది ద ప్రేయర్ ఫర్ ద గ్రేట్ ప్రిపరేషన్ ఫర్ ద గ్రేట్ వర్క్, గొప్ప పని కొరకైన సిద్ధపాట్. నిన్న సాయంకాలము ద ప్రేయర్ ఫర్ ద గ్రేట్ వర్క్, గొప్ప పని కొరకైన ప్రార్థన. ఎలాంటి హృదయం కలిగి ఉండాలో దావీదు చేసింది కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేయబడ్డాయి. ఇప్పుడు ద ప్రైజెస్ ఫర్ ద గ్రేట్ వర్క్, గొప్ప పని కొరకైన స్తుతి స్తోత్రము ఆరాధన. 10వ వచనం 1 Chronicles chapter 29 verse 10. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29:10. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. కనుక గొప్ప పనిలో స్తోత్రము చేయట కూడా ఒక భాగమని ఈ వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. ఆయన స్తోత్రార్హుడు, ఆయన పూజనీయుడు, ఆయన ఆరాధనలకు యోగ్యుడు, స్తుతి కీర్తనలకు పాత్రుడు. ఆయన నామము కొనియాడబడేది. 10 నుండి 13 ఈ 4 వచనాల్లో ఆయన ఔన్నత్యాన్ని దావీదు భక్తుడు అంచెలంచెలుగా జ్ఞాపకం చేసిన తీరు శ్లాఘనీయం. ఆయన ప్రార్థించక మునుపు బిఫోర్ ఈ కుడ్ ప్రే యు ప్రైజ్ గాడ్, ప్రార్థన చేయక మునుపు ప్రభువును స్తోత్రించినట్లు ఈ కొన్ని వచనాలు మనకు తెలియచేస్తున్నాయి. దీంట్లో దేవుని యొక్క సార్వభౌమత్వము, గొప్పతనము ఒక 5 విషయాలు మనం చూడటానికి ప్రయత్నించేస్తాం. మొదటిది 1 Chronicles chapter 29 verse 10 లాస్ట్ పార్ట్. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29:10 ఆఖరి వర్స. దేవా యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. ఆయన స్తోత్ర నామము ఆది అంతము లేనిది, తరతరములు ఆయన నామము స్తోత్రార్హమైనది. ఆయన నామము నిరంతరం ఉండేది, ఆయన నిరంతరమున్న దేవుడు. కీర్తనలు ఆయన నిరంతరం ఉండేవి చాలా విషయాలు మనకు కనిపిస్తాయి. నిరంతరం అంటే విచ్ ఇస్ నో బిగినింగ్ అండ్ ఎండింగ్, ఆరంభము అంతము లేదు. వయసు పుట్టిన దినము మానదినం అనేది లేదు. ఆఖరి ముగింపు ఇలాంటి పదాలకు అర్థం లేదు. అలాంటి దాంట్లో 136వ కీర్తనలో పదే పదే మనం చూస్తాం, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముందును. తెలుగులో ఆయన అలాగ రాశారు, ఆయన కృప అని. ఇంగ్లీష్లో ఇస్ మర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్. కానీ కృప కనికరములు నిరంతరం ఉండేవి. బహుశా దావీదుకు దేవుడు ఈ కృపను ఎలాగో నిరంతరం వెల్లడి చేశాడో గుర్తొచ్చిందేమో. గొర్రెల దొడ్డిలో నుండి బయటకు తీసుకుని వచ్చి సమయాల ద్వారా అభిషేకించి ఆధ్యాత్మికమైన విధానంలో
గొప్ప సార్వభౌమ స్థితిలోనికి రావట కొరకై దేవుడు సిద్ధపరిచి ఒక రాజుగా తయారు చేసి రాజరికాన్ని ఆయన ఎరుగునట్లుగా చేసి రాజులకు రాజైన ఆ దేవునికి తాను స్తోత్రార్హము చేయి వ్యక్తిగా చేయబడ్డ శ్లాఘనీయమైన సంగతి. అది కృప ద్వారానే కలిగింది అని భవిష్యత్ దావీదు గుర్తించినాడేమో. అందుకే నిరంతరము, ఒక కృప ఒకటి నిరంతరం కాదు, ఆయనవన్నీ ఆయన లక్షణాలన్నీ నిరంతరము, ఆయనే నిరంతరమున్న దేవుడు. కనుక ఆ కృప ద్వారా కొత్త నిబంధనలో మనకైతే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారము రక్షణ సంప్రాప్తమైంది. అది ఉచితం, అది వరం, అది దానం, అది భిక్ష, అది ఈవి, అది ప్రభువు మన కొరకై సిద్ధపరిచింది. పాపలమైన మనము పాతాళం వైపు పరుగులు తీస్తూ నిరీక్షణకు ఆధారము లేకుండా వేదనకరమైన స్థలంలో మగ్గిపోవలసి ఉండగా కరుణాసంపన్నుడైన దేవుడు తన ఉచితమైన కృపను బట్టి యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకై చెప్ప సఖ్యము కాని దేవుని వరముగా పంపించి ఆయనను శిలువ మీదకి ఎక్కించి ఆ శిలువ యాగమును బట్టి దహన బలిని బట్టి పాపలమైన మనకు ఆయన ప్రశస్తమైన అమూల్యమైన నిర్దోషమైన నిష్కళంకమైన రక్త ప్రవాహము ద్వారా మన రోత హృదయాలను కడిగి శుద్ధీకరించి ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకుని రక్షణాశీర్వాదంతో నింపి రక్షణ వస్త్రము చేత అలంకరింపచేసి దేవుని ఎదుట నీతిమంతులుగా మనల్ని తీర్చి తన యొక్క స్వాస్థ్యముగా జనముగా చేసుకున్నట్ట కృప కాదా? ఈ కృపాకార్యం మన జీవితంలో ఆరంభించిన దాన్ని బట్టి దినాన మనం సజీవులమై ఆయన కృప నిరంతరముండును అనే అనుభవంలోనికి తీసుకురాగలిగాం. కనుక ఉదయకాలం చేరి వచ్చిన మనము ఈ జ్ఞాపకం చేయబడే మొదటి సంగతి ఏంటంటే ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప, అది నిరంతరం ఉండింది. ఆరంభంలో మనకు రక్షణ తీసుకుని వచ్చింది. కృప ద్వారా రక్షణ పొందిన, కృప ద్వారా కొనసాగించబడుతున్న, కృప ద్వారానే ఈ జీవితాన్ని ముగించబడే పరిస్థితి కూడా. అందుకే పౌల అపొస్తలుడు అన్నతో దేవుడు అన్నాడు, యేసు ప్రభు మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ది, నా కృప నీకు చాలు. కృపకి ఆవరించినాడు, దేవా నీ ఆలయమందు మేము నీ కృపను ధ్యానించితిమి. కనుక దేవాలయంలో దేవుని యొక్క కృప ప్రస్ఫుటముగా వెల్లడవుతుంది. కట్టబో దేవాలయం అంటే ఆధ్యాత్మికమైన రక్షణార్థమైన వెలుగు ప్రకాశింప చేయబడిన బిడ్డల యొక్క సమూహంలోనికి వచ్చినప్పుడు మొదటి వారు జ్ఞాపకం చేసుకునేది కృప, ఎక్కడో ఉంటిమి, ఎక్కడో పడి చెడి ఉంటిమి, మన గమ్యము తెలియకుండా ఉంటిమి, మన బ్రతుకులో నిరీక్షణకు ఆధారము లేకుండా ఉంటిమి. కృప మనల్ని సమకూర్చింది, కృప మనల్ని క్షమించింది, కృప మనల్ని ఆవరించింది, కృప మనకు జాలి చూపింది, కృప మనం ఆధ్యాత్మికమైన ఆశీర్వాదంలో ప్రవేశించినట్లు చేసింది. కనుక ఆ కృపను బట్టి ఆయన స్తోత్రార్హుడు అని దావీదు ఏకీభవించినట్లు లేదా పలికినట్లు మనం కూడా ఆయనతో కలిసి ఉదయకాలమున ఆయన ఆరాధించి మన స్తోత్రముల సింహాసనం మీద ఆయన ఆశీనించేయాలని దేవుని యొక్క కోరిక. రెండవది చూస్తామా, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం, 1 Chronicles 29 verse 11 11వ వచనం, యెహోవా భూమి ఆకాశములు యందుండు సమస్తమును నీ వశము, మహాత్మమును పరాక్రమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే తెంచుతున్నవి, యెహోవా రాజ్యము నీది. ఇవన్నీ బహుశా యాంప్లిఫై చేసి ప్రకటన గ్రంథంలో రాశారంటే తప్పంటారా? ఆ పదాలన్నీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జోడించి దావీదు యొక్క నోట్లో నుండి దేవుని యొక్క స్తోత్రార్హ గానాన్ని ఇక్కడ వివరించిన తీరు నిజంగా శ్లాఘనీయం. అందుకనే దేవుడు దావీదును హృదయానుసారుడు అన్నాడేమో. ఆయన నోరు తెరిస్తే ఆరాధన ప్రవాహం అట్టే కరకట్టలు కూడా తెంచుకొని వస్తుంది. ఆయన హృదయం తెరిస్తే ప్రార్థన ధ్వని కూడా పరలోక సింహాసనాన్ని తాకుతుంది. ఆయన శరీరంలో ఎక్కడ కోసినా బహుశా ఆరాధన ప్రార్థన రెండే కనిపిస్తున్నాయేమో, ప్రేయర్ అండ్ ప్రైజ్. As the coin has both sides, both valid. His life has both sides, both valid. On one side he has a praise, on the other side he has a prayer. ఒక నాణ్యం రెండు వైపులు ఎలాగుంటుందో, రెండు వైపులా విలువ బొమ్మ బరుస అని ఎలాగుంటుందో, ఆయనలో కూడా ఒకవైపు దేవుని స్తుతించుట, ఇంకోవైపు దేవుని సన్నిధ్యంలో ప్రార్థన చేయుట. స్తుతించటం గురించి
మన జ్ఞానమునకు ఊహ కందని పదాలు చాలా వాడుతూ వచ్చాడు. మహాత్మ్యము, పరాక్రమము, ప్రభావము, తేజస్సు, చాలా ఉన్నతమైన ఆరాధన ఇది. దీంట్లో ఒక్క పదం మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తా, యెహోవా రాజ్యము నీది. ఎవరిది అనుకుంటాం రాజ్యం? మన చిన్న చిన్నది వస్తే మనం చెప్తే ఇది మా ఇల్లు, ఇది మా స్కూటరు, ఇది మా ఫోన్, ఇది మా సైకిల్, ఇది మాది అంట. ఇప్పుడు ఆ రాజ్యం ఎవరిది మరి? మన ప్రకారం అయితే దావీది. కానీ దావీది ఏమంటున్నాడు, ఇట్ ఇస్ నాట్ మై కింగ్డమ్, రాజ్యము నీది. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? ప్రచిన్నదాన్ని మందేన మనం కోరుకునే వాళ్ళము. దావీదును దేవుడే చెప్పినాడు, నువ్వే రాజు, రాజ్యం నీదే, ప్రజలు నీవాళ్లే, అంతా నీవాళ్లే అని దావీదుకి దేవుడు చెప్తే దేవునితో దావీది ఏమంటున్నాడు, నా వాళ్ళేం కాదు, వాళ్ళు రాజ్యం నీది, అధికారం నీది, ప్రభావం నీది, ఘనత నీది, సింహాసనం నీది, ఆల్ ఈజ్ థైన్, మై సెల్ఫ్ ఈజ్ ఆల్సో థైన్, నువ్వు నాకు ఇచ్చినవన్నీ నీవే, నేను కూడా నీవాడనే. దట్ ఈస్ ద కోర్ ఆఫ్ ద వర్షిప్. సో మెనీ టైమ్స్ ద డీపెస్ట్ వర్షిప్ హ్యాస్ నో వర్డ్స్. ద డీపెస్ట్ కమిట్మెంట్, కాన్సిక్రేషన్ పర్హాప్స్ ఈజ్ ద కోర్ ఆఫ్ ద వర్షిప్. నావన్నీ నీవే, అంతకంటే ఆరాధన ఇంకేం చేస్తా. ఇప్పుడు ఇదే రాజ్యం అనేది కొత్త నిబంధనలు తీసుకుంటే ఆయన రాజ్యం అయితే మనకేంటి? మనల్ని కూడా అలాగ చేసాడు. ప్రకటన 1:6, రెవల్యూషన్ చాప్టర్ 1:6, ప్రకటన 1:6, ప్రకటన రెవల్యూషన్ చాప్టర్ 1:6, మనలను ప్రేమించుచు తన రక్తమూలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునగాక, ఆమెన్. ఎందుకని? ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగా చేసిన. వీ బికేమ్ ఏ కింగ్డమ్, రాజ్యము నీది. ఎవరా రాజ్యం? పాత నిబంధనలోనైతే ఇశ్రాయేలీయులు, ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా అక్కడ రాశారు కదా, మనలను ప్రేమించుచు. ఆఖరి పుస్తకం ప్రేమ చేత లేదా ప్రేమ అనే పదంతో ఓపెన్ అవుతూ ఉంది. వాట్ ఏ గ్లోరియస్ థింగ్ ఇట్ ఈజ్. క్రైస్తవ జీవితం సిలువ ప్రేమ ద్వారా ఓపెన్ ఉంది, సిలువ ఫర్గివ్నెస్, క్షమాపణ ద్వారా తెరవబడుతుంది. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు యొక్క ప్రేమ ద్వారా ప్రకటన గ్రంథము తెరవబడుతుంది. అదే సమయంలో ఆయన రాజ్యాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. అది భౌతికమైనది, కనబడేది, క్షయమైనది, తాత్కాలికమైనది కాదు. బైబిల్లో రాయబడింది ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, నిశ్చలమైన రాజ్యము. గాబ్రియల్ దూత కన్యకైనా మరొక ప్రత్యక్షమై ఇలాగే చెప్పింది, నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరిస్తావు, పుట్టబో కుమారుడు సర్వోన్నతుడు అవుతాడు, ఆయన రాజ్యము నాకు అంతము లేదు. ఇది ఈజ్ కింగ్డమ్ హ్యాస్ నో టర్మ్ అట్ ఆల్, నో టెన్యూర్ అట్ ఆల్, నో ఎండ్ అట్ ఆల్. దానికి అంతము లేని రాజ్యం. దానియేల గ్రంథంలో కూడా మనం అదే చూస్తాం కదా, ఎటర్నల్ కింగ్డమ్, శాశ్వత రాజ్యం అది, సదాకాలం ఉండే రాజ్యం అది. అది పరలోక రాజ్యము పైన ఎక్కడో కనిపించేది తర్వాత సంగతి, కానీ యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి కొనబడిన మనమే ఆ రాజ్యముగా చేయబడ్డామని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఈ రాజ్యము అనే పదం ఈజ్ ఎ ఇంక్లూజివ్ స్టేట్మెంట్, నాట్ ఎక్స్క్లూడెడ్ స్టేట్మెంట్. అంటే యోహాను తన్ను కూడా ఈ రాజ్యంలో భాగంగా చేస్తున్నాడు. అందుకే మీరు గమనించినారు లేదా, మీరు అనే పదం వాడలేదు ఆయన. మనలను ప్రేమించుచు అంటే ఈ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దట్ లవ్. మన పాపములను క్షమించి తన కూడా ప్రేమలో క్షమాపణలో ఇంక్లూడ్ కలుపుకున్నాడు. అలాగే తన కూడా రాజ్యంలో కలుపుకున్నాడు. యేసుప్రభుని రమ్మునా అనుకొని ఉన్నవాడు, 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో తిరిగినవాడు, యేసుప్రభు యొక్క సిలువ దగ్గర నిలబడుకున్నవాడు, యేసుప్రభు సమాధి దగ్గరికి వెళ్ళినవాడు, ఖాళీ సమాధిని వీక్షించినవాడు, యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన్ని చూచినవాడు, యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడినవాడు, యేసుప్రభు యొక్క మాటలన్నీ స్వయంగా చూచినవాడు, విన్నవాడు, ఇప్పుడు నేను కూడా మీతో పాటు ఒక రాజ్యం. ఇలాంటి గొప్పవాళ్ళతో మనం కూడా ఒక సహవాసంలోనికి, ఒక రాజ్యమైన భాగంలోనికి తీసుకురాబడ్డా. భూమి మీద ఉన్న రాజ్యాల్లో తుత్తనీలుగా చేయబడవచ్చు, యుద్ధాలు వచ్చి పాడుగావచ్చు, రాజులు సరైన వారు కాకపోతే నష్టం కలగవచ్చు, ఆ రాజ్యాలన్నీ భూకంపాలు వస్తే
బహుశా భూమిలో కలిసిపోవచ్చు, లేదా సునామీ లాంటి వస్తే కొట్టుకొని పోవచ్చు. అయితే ఈ రాజ్యానికి ఏ న్యాచురల్ డిజాస్టర్, ప్రకృతి విపత్తు లేని రాజ్యం. నథింగ్ కెన్ ఎవర్ డిస్ట్రాయ్ ద కింగ్డమ్ దట్ వాస్ బిల్ట్, దట్ ఈస్ బిల్ట్, దట్ విల్ బి బిల్ట్ బై క్రైస్ట్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. రాజులకు రాజైన యేసుక్రీస్తు ప్రభువారు నిర్మించే ఆత్మ సంబంధమైన పరలోక దివ్యమైన రాజ్యాన్ని ఏ ప్రకృతి విపత్తు కూడా పాడు చేయలేదు, నష్టం చేయలేదు. భౌతికంగా ఒకవేళ మానవనే దాపరించవచ్చు, కానీ ఆయన రాజ్యమునకు అంతం లేదని వాక్యంలో రాయబడింది. ఆయన రాజ్యములో మనల్ని చేర్చడానికి ఆయన ఉచితమైన ప్రవేశం అనుగ్రహించినాడు. ఆ ఒక్క మార్గమైన యేసుక్రీస్తు ప్రభువును బట్టి మనం ఆయన రాజ్యముగా చేయబడ్డాం. ద గవర్నమెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రభుత్వంలోనికి ఆయన మనల్ని తీసుకొని వచ్చినాడు. మూడవ చూస్తామా, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 1 Chronicles chapter 29 verse 11 లాస్ట్ పార్ట్. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29:11 ఆఖరి వరస, నీవందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. నిన్ను అధిపతిగా, మూల భాషలో ఏం రాశారంటే యూ బికేమ్ హెడ్ ఓవర్ ఆల్ ద పీపుల్, నీవే హెడ్. దీన్ని మనం కొత్త నిబంధన భాషలో తీసుకోవటానికి ప్రయత్నం చేస్తామా? ఎఫెసీ పత్రిక 1:22, ఎఫెసియన్స్ చాప్టర్ 1:22, ఎఫెసీ పత్రిక 1:22, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు అధిపతి. హెడ్ అంటే ఏంటి? శిరస్సు. శిరస్సు అంటే ఏంటి? అధిపతి. కానీ యు ఆర్ అవర్ హెడ్. ఆయన మనం సంఘములోనికి తోడుకొని వచ్చినాడు. సంఘానికి వెలపడ్డ జీవిస్తుంటిమి, దేశ దిమ్మర్ల ఇంటిమి. కయ్యను పాపం చేసినప్పుడు ఏబెల్ విషయంలో అలాగే దైవ సాన్నిధ్యంలో నుండి పారిపోయాడు. బికమ్ ఏ వేగా బాండ్. దేశ దిమ్మరైపోయాడు, అడ్రస్ లేకుండా జీవిస్తున్నాడు. ఆ దేశ దిమ్మరి దేశ సంచారకుల లాంటి దుస్థితిలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని తన సాన్నిధ్యంలోనికి తోడుకొని వచ్చినాడు. శిలువ ద్వారా ఆకర్షించినాడు. ఒకరిని ఆకర్షిస్తే అందరు ఎలాగొస్తాము? అదే దైవ మర్మము. పరమగీతము 1 సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 1:4, సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 1:4, పరమగీతం 1:4, నన్ను ఆకర్షించుము నేను నీ యుద్ధకు పరిగెత్తి వచ్చేదను అని రాశారా? చూస్తున్నారా బైబిల్ మీరు? ఊరికే అలాగున్నారా? బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంటా? సాధారణంగా సండే అలాగే ఉంటుంది చాలామంది విశ్వాసులకు. బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్. బ్రదర్స్ ముందుకు జరగండి మీరు. ఇది కోరస్, కొత్త పాట. ముందుకు జరగండి, ముందుకు జరగండి, ముందుకు జరగండి. ఇదే కోరస్, ఇదే అనుపల్లవి, ఇదే పల్లవి, ఇదే వచనం. మీరు సిస్టర్ తర్వాత జరగదు, మీకు టైం ఉంది ఇంకా. నన్ను ఆకర్షించుము నేను నీ యుద్ధకు పరిగెత్తి వచ్చేదనని కాదు ఇక్కడ రాసిండేది. నన్ను ఆకర్షించుము మేము. ఒకళ్ళని ఆకర్షిస్తే ఒకళ్ళే రావాలి కదా. ఇక్కడేంటి మేము అనే పదం వాడబడింది? కనుక ఆకర్షణ ఒకళ్ళ మీదకి వచ్చింటే మనం రక్షణ పొంది, ఒకళ్ళ రక్షణ పొందింటే మేము నీ యుద్ధకు. దట్స్ ఎ ఫెలోషిప్. అదే సంఘం, అదే సహవాసం, అదే దేవుని ప్రజల మధ్యలో ఉండే ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబట్టు కొరకాయి మనం ఆధ్యాత్మికంగా దగ్గరికి చేరి వచ్చిందాం. ప్రభుకు స్తోత్రాలు. ఆ దేవాలయములో, ఆ సంఘములో, ఆ శరీరములో ఆయన ఆకర్షించినాడు. ఆయనే అధిపతి. ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. ఆయనే అధిపతి అయి ఉన్నాడు. ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయన మూలమున, ఆయన యందు మనము ఉనికి కలిగి ఉన్నాము. కనుక దేవుని ఆరాధించినట్లుగా, స్తోత్రించినట్లుగా దావీదు పూనుకొని ఎలాగ అధిపతిగా ప్రభు ఉన్నాడు అది జ్ఞాపకం చేస్తున్నాడు. సాధారణంగా ఆలోచిస్తే సమూయేలు మొదటి గ్రంథం 21 ప్రకారము అదుల్లాము గుహలో దావీదు చేరి వచ్చినప్పుడు ఇంచుమించు 400 మంది ఆయన దగ్గరికి చేరి వస్తే బైబిల్లో
వ్రాయబడిన మాట ప్రకారము ఆయన అందరికీ అధిపతి ఆయను 22 ఒకటో సమయాలు 22:2 ఆయన అందరికీ అధిపతి ఆయను. ఈ బికేమ్ హెడ్ ఫర్ ఆల్, క్యాప్టెన్ ఫర్ ఆల్. ఇదే అలంకారముగా లేదా ఛాయగా ఇక్కడ కనిపిస్తుంది. కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో ఇది వాస్తవికతను సంతరించుకున్నట్లు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అంటే ఆయన శరీరముగా మనం చేయబడ్డాం, ఆయన మనకు శిరస్సు అయినాడు. ఆయనను బట్టి, ఆయన సలహాను బట్టి, ఆయన ఇన్స్ట్రక్షన్స్ బట్టి, ఆయన గైడెన్స్ను బట్టి, అంటే తలను బట్టి శరీరం ఎలాగ పనిచేస్తుందో యేసుక్రీస్తు ప్రభువాన్ని బట్టి మనం కూడా ఆయన కొరకు చలనము కలిగి ఉనికి కలిగి ఉండునట్లుగా ఆయన మనకు శిరస్సు అయినాడు. క్రైస్ట్ ఈజ్ అవర్ హెడ్, ఆయనే మన అధిపతి. ఇప్పుడు దాకా మూడు విషయాలు మనం చూసినా. మొదటిది ఏంటి? ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృప నిరంతరం ఉంటుంది. రెండవది ఏంటి? ద గవర్నమెంట్ ఆఫ్ గాడ్, ఆయన రాజ్యము నాకు అంతము లేదు, ఆ రాజ్యంలో మనల్ని భాగముగా చేసినాడు. మూడవది ఏంటి? ఆయన మనకు అధిపతిగా ఉన్నాడు, సంఘములోనికి మనల్ని తోడుకొని వచ్చి ఆయన సంఘాన్ని భద్రపరిచి కాస్తున్నాడు. నాలుగోది చూస్తామా? 29:1 Chronicles 29 29:29 దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29:12 ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, నీవు సమస్తమును ఏలువాడవు. మీరు గమనించినారో లేదో, ఆయన చేసిన ప్రార్థనలు స్థుతిలో సమస్తము అనే మాట మరలా కనిపిస్తుంది. బహుశా నేను ఇలాగ చెప్తే తప్పు కాదేమో, ఈ సమస్తం అనే పదమే ఎఫ్ఎస్సి పత్రిక మొదట వచ్చినలే క్యారీ చేయబడి, సమస్తమునకు నీవు ఆయనను అధిపతిగా నియమించినావు, సమస్తం ఆయన పాదముల క్రింద ఉంచి ఉన్నావు, సమస్తం ఆయనకు లోబరిచి ఉన్నావు, సమస్త నామముల కంటే ఆయన నామమును హెచ్చైనదిగా చేసి ఉన్నావు. కనుక జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎగ్జాల్టెడ్ అబౌవ్ ఆల్ థింగ్స్. ఎ ట్రూ వర్షిప్ ఈజ్ ఎ వన్ దట్ ఎగ్జాల్ట్స్ జీసస్ క్రైస్ట్ అబౌవ్ ఆల్ నేమ్స్, ఆల్ ప్రిన్సిపాలిటీస్, ఆల్ పవర్స్, ఆల్ మైట్. ఒక సరైన ఆరాధన ఏంటంటే యేసుక్రీస్తు నామం అన్ని నామముల కంటే హెచ్చైనది, ఘనమైనది, స్తోత్రార్హమైనది. ఇట్ ఈస్ హై అబౌవ్ ఆల్. ఇక్కడ చెప్పబడిన మాట మనకు జ్ఞాపకం చేయబడితే, గొప్పతనము నీ వలన కలుగును. ఈజ్ అ గ్రేట్ గాడ్, గొప్ప నిన్నట్టు మనం చూస్తూనే ఉన్నాం. ఆయన పని గొప్పది, ఆయనే గొప్పవాడు. అందుకే ఆయన అన్నాడు కదా, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మత్తయి సువార్తలు చూస్తాం, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, అబ్రహాము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఈ మాటలన్నీ యూదులకు చాలా కష్టంగా కనిపించినాయి. నీకు 50 ఏళ్ళు లేవు, అబ్రహాం చూసినానంటావేంటి అని అంటే యేసు ప్రభు చెప్పినమాట, అబ్రహాం పుట్టక మునిపే నేను ఉంచిని. అబ్రహాము నా దినం చూడాలని చాలా ఆశపడ్డాడు, చూసినాడు, మిగిల సంతోషించినాడు. అదే కలవరి దృశ్యము, మోరియా పర్వతం మీద అబ్రహాము కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళు చూసిన రమ్యమైన ఆకర్షణీయమైన సంగతి. ఈ దినాన అబ్రహామైతే ఒక్కడే మోరియా పర్వతం మీద కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళని చూచినాడు, మనమైతే వధించబడిన దేవుని గొర్రెపిల్ల, జగదుత్పత్తి మొదలుకొని వధ కొరకై సిద్ధపరచబడిన ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ఆ కలవరి శిలువలో చూసే భాగ్యంలోనికి తీసుకురాబడ్డా. శిరస్సు మీద ముళ్ళ కిరీటం, ముఖమంతో మీ దేహమంతా కోడా దెబ్బలు, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, ప్రక్కలో బల్లెపోటు, స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా చేయబడి, వికారుడిగా మార్చబడి, నలగొట్టబడిన వాడిగా చేయబడి, బాధించబడిన వాడిగా చేయబడి, ఆ శిలువలో దీనుడిగా వ్రేలాడుతున్న దృశ్యాన్ని చూచే భాగ్యము ప్రభువు మనకు అనుగ్రహించినాడు. పాత నిబంధన భక్తులైతే ఆయన్ని అటు ఇటు అంటే చిన్న కొమ్మలు తిరిగిన పొట్టేలుగా చూసినారు, మహిమగా చూసినారు, కేరుబుల మధ్యలో మాట్లాడే స్వరముగా ఆయన్ని చూసినారు, వారి ముందు నడిచిన మేఘస్తంభముగా వారు ఆయన్ని చూసినారు, ఒక రాయిగా చూసినారు, పగలగొట్టబడిన బండగా చూసినారు, మన్నాగా వారు చూసినారు. ఇవన్నీ చిన్న యేసుప్రభుని గురించి చిత్రపటాలు. కొత్త నిబంధనలోనికి వచ్చిన మనమైతే ఇంకా ఆధ్యాత్మికమైన శిఖరాల్లోనికి వచ్చే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆ కారణాన
చూడని వారే దేవుని అంత ఆరాధించగలిగితే ఆత్మీయమైన నేత్రాలతో చూసిన ఈ తరంలో కొత్త నిబంధనలోని తరం మనము ఇంకెంత ఎక్కువగా ఆయన్ని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. అందుకే ఇక్కడ గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, గొప్పతనం ఆయనది, ఆయన గొప్పతనము చెప్పసక్యమే కాదు. మీరు ఊహించండి, ఒక మనిషిని ఒక గొప్పతనమే ఇంకో మనుషుడు చెప్పలేడు, భార్య గొప్పతనమే భర్త చెప్పలేడు. వాళ్ళు చెప్తారు అబ్బా బ్రదర్, భర్త గొప్పతనమే భార్య చెప్పలేదు, అబ్బా బ్రదర్ పిల్లల గొప్పతనమే తల్లిదండ్రులు చెప్పలేదు, ఇరుగు పొరుగు వారి గొప్పతనమే, రాజకీయ నాయకులు గొప్పతనమే. వాళ్ళు ఇంక ఏం చెప్పలేక ఏమంటారంటే నాకు చెప్పడానికి టైం సరిపోవట్లేదు, చెప్పాలంటే ఈ జీవితం కూడా చాలదు అంటాడు. ఒక మనిషి, 5 అడుగుల మనిషి, నీ పక్కనుండే మనిషి యొక్క గొప్పతనం చెప్పడానికే జీవితం చాలకపోతే ఆకాశ మహాకాశాల పట్టజాలనే దేవుని యొక్క గొప్పతనాన్ని పాపాత్ముడైన మనుషుడు లేదా పాపి అయిన నోరు ఎలాగ వివరిస్తుంది, పాపి చెవులు ఎలాగ వింటగలగవు, పాపి యొక్క హృదయం ఎలా గ్రహిస్తుంది, పాపి యొక్క జీవితం ఎలాగ స్పందిస్తుంది. ఒకవేళ చెప్పగలిగే అంత గొప్పతనమే ప్రభుదైతే ఈజ్ నో గాడ్ అట్ ఆల్. ఇంకోసారి చెప్పనా, ప్రభు యొక్క గొప్పతనం ఇంతైనా ఒక మనుషుడు ఏదైనా చెప్పగలిగేటట్లుంటే ఈజ్ నో గాడ్ అట్ ఆల్. బికాజ్ గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ఇన్ఫినైట్, గాడ్ హింసెల్ఫ్ ఈజ్ అన్సచబుల్, గాడ్ హింసెల్ఫ్ ఈజ్ అంతోల్డ్ గ్రేట్ పర్సన్. చెప్పసఖ్యమగాని వరం ఆయనే, చెప్పసఖ్యమగాని సంతోషం ఆయనే, చెప్పసఖ్యమగాని మహిమ ఆయనే, చెప్పసఖ్యంగానే అన్ని. ఇంక చెప్పేది ఎలాగ చెప్పాలా? కనుక మనం మాట్లాడేది చెప్పేదంతా కేవలం ఒక విషమంత మాత్రమే, ఒక చిన్న అణు, ఒక చిన్న పరమాణువు లాంటిదే. ఆయన గొప్పతనం పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత కానీ మనకు తెలియదు అనుకుంటా. సులభం అనే గొప్పతనాన్ని గురించి చూడటానికి ఒక దేశ క్షేమాదేశ ప్రాణ ఆమె బయలుదేరి వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు చాలా మామూలుగా చెప్తుంటారులే, ఎక్కువ చెప్తుంటారని అనుకుంటాం. సాధారణంగా మనం అదే కదా ఎవరినా గురించి అనుకునేది, ఎక్కువ చెప్తుంటారు, ఇంత ఉండదు, ఇంత చెప్తారు, 10% ఉండదు, 1% చెప్పింటారులే అనుకుంటాం. ఆమె వచ్చిన తర్వాత చూసి సొలొమోను యొక్క దాసులు పరివారము, ఆయన భోజన బల్ల, ఆయన సింహాసనము, ఆయన జ్ఞానం ఇవన్నీ చూసి ఆమె వెళ్ళేటప్పుడు చెప్పింది, ఈవెన్ ఆఫ్ వాస్ నాట్ టోల్ ఆఫ్ హిస్ గ్లోరీ, ఆయన మహిమలో ఆయన గొప్పతనంలో సగం కూడా నాకు చెప్పలేదు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న శుభాదేశ ప్రాణి లాంటి మనం కూడా యేసుప్రభు యొక్క జ్ఞానాన్ని చూడటానికి వస్తే ఆఫ్ కాదు, నాట్ ఈవెన్ ఎ మాలిక్యూల్ ఆఫ్ హిస్ గ్లోరీ గ్రేట్నెస్ ఇస్ అన్లీష్డ్ టు అస్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఆయన యొక్క మహిమ, ప్రభావం, గొప్పతనం, శ్రేష్టతలో ఒక్క అణువంత కూడా మనకు తెలియపరచబడలేదని భవిష్య పరలోక రాజ్యంలో కాలు పెట్టిన తర్వాత మన కళ్ళు తెరవబడితే అదే మనకు గుర్తొస్తుందంటే తప్పు కాదేమో. ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గొప్పతనం. ఇప్పటిదాకా ఎన్ని విషయాలు చూసాం? మొదటిది ఏంటి? ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఆయన నిరంతరం ఉండే కృప, రక్షణ మనకు తీసుకొని వచ్చింది. రెండవది ఏంటి? ద గవర్నమెంట్ ఆఫ్ గాడ్, ఆయన రాజ్యం అంతము లేదు, ఇప్పుడు ఆయన మనల్ని కొత్త నిబంధనలో ఒక రాజ్యముగా చేశాడు. మూడవది ఏంటి? వెరీ గుడ్, చాలా బాగా చెప్తారు. మూడవది ఏంటి? ఆధిపత్యము, దానికి హెడ్, హెడ్ అనే దానికి మనం ఏం పేరు పెట్టాం? పేరు పెట్టలేదా? పెట్టామా పెట్టలేదా? ఏం పేరు పెట్టాం మరి? గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ అన్నామా? ఓకే, వెరీ గుడ్, మీరు చాలా బాగా చెప్తారు. ఆయన గొప్పవాడని మనం చూసినాం. ఇప్పుడు 4వది అనుకుంటా, 29:12 1 Chronicles 29, నీవు సమస్తము ఏలువాడవు, గొప్పతనమంతా నీదే. కనుక కింద వచనాల్లోకి వస్తే పరాక్రమము బలము నీ దానములు. ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దానము మంచిది. ఆయన మనకేమనుగ్రహిస్తున్నాడంటే పరాక్రమ బలం. అందుకే అపోస్టల్ అయిన పౌలు ఫిలిప్పీ 4:13 అనుకుంటా కదా, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్ దట్ స్ట్రెంగ్త్ మీ, నన్ను బలపరచు అని అంద నేను సమస్తము చేయగలను. యేసుక్రీస్తు ప్రభువే మన బలం. 18వ కీర్తనలో దావీదు అన్నాడు, యెహోవా నా బలహీనత అన్నాడా? నా బలమా, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. అయ్యా, దావీదు లాంటి వాడికే బలం అవసరమైతే మన సంగతి ఏంటండి?
అంటే సింహాన్ని కూడా గడ్డం పట్టుకొని చీల్చిన వాడికే బలం అవసరమైతే, సింహము నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్లోన వాట్సాప్లోన స్టేటస్లోన చూసి బొమ్మలు చూసే మన సంగతి ఏంటి? గోలియాతును ఒడిసెలతో ఒక్క రాయి ద్వారా పడగొట్టిన వాడికి బలం అవసరమైతే, అనదిన జీవితంలో గోలియాతు లాంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మనం పారిపోయే పరిస్థితిలో ఉంటే మనకి ఇంకెంత బలం అవసరము? సౌలు ద్వారా తరం పడుతున్నప్పుడు, కుమారుడు ద్వారా తరం పడుతున్నాడు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు, తుఫాన్లో చిక్కి బక్కచిక్కిపోయినప్పుడు, సమస్తాన్ని కోల్పోయి ఏడ్చడానికి శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చినప్పుడు, చుట్టూ ఉన్న ప్రజల రాళ్లతో దావీదును కొట్టి చంపదామని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు బైబిల్లో రాయబడింది, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. అలాంటి వాడికే బలం అవసరమైతే మనలాంటి వారి సంగతి ఏంటి? ప్రభువే మన బలం, ద పవర్ ఆఫ్ హిజ్ రిజరక్షన్. ఆయన పునరుత్థాన బలాన్ని ఆయన మనకు అనుగ్రహించి నడిపించినాడు. అందుకనే భవిష్యభవనం ఈ దినము దాకా వచ్చిన బలము ఆయన దానములు. అది ఆయన యొక్క మంచి దానం చేసేది వాళ్ళు మంచి వాళ్ళే చేస్తారు, కానీ వాళ్ళంతా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. కబ్జా చేయడము ఆపోజిట్ ఏంటంటే దానం చేయడం, దానం చేయడానికి ఆపోజిట్ ఏంటంటే, మీకేదో బాగా గుర్తుంటుంది రెండింటి మధ్యలో లోకంలో మనం చూస్తున్నప్పుడు, ప్రభు మనకు దానం ఇచ్చేవాడు, గుడ్నెస్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఐదో దాకా చూసి ముగిస్తామా? దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం, 1 Chronicles 29:13, 13:13 మా దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నావు, ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ 4-5 వచనాల్లో ఆయన ఆరాధన స్తోత్రము చేసి ముగించిన తిరుసు లేఖనీయం. నిన్ను కొనియాడుచున్నాము, ప్రభావము గల నీ నామం. ఈజ్ అ గ్లోరియస్ గాడ్. ఆయన ప్రభావము గలది, ఆయన ప్రభావము పాపిని రక్షిస్తుంది, ఆయన ప్రభావం రోగిని బాగు చేస్తుంది. అందుకే మనకు తెలుసు కదా, ఒక జబ్బుతో బాధపడుతున్న స్త్రీ వచ్చి యేసు ప్రభువుతో ప్రార్థన చేయించుకోవాలని వచ్చిందేమో తెలియదు, అది వీలు కాలేదు కనుక ఆయన వస్త్రపు చెంగు అదైనా ముడితే బాగవుతుంది కదా అనుకుని వచ్చింది. అలాగే ఆయన వస్త్రపు చెంగు ముట్టింది, తర్వాత ఆమె రక్తధార కట్టిందని వాకింగ్లో రాసినారు. ఆ తర్వాత జరిగింది, ఎందుకంటే నాలో ప్రభావం పోయింది, ఎవరు నన్ను ముట్టారు, ఎవరు నన్ను ముట్టారు. ఆయన వస్త్రములో ప్రభావం ఉంది, ఆయన మాటలో ప్రభావం ఉంది, ఆయన నడకలో ప్రభావం ఉంది, చూపులో ప్రభావం ఉంది, ఆయన జీవితంలో ప్రభావం ఉంది. ఆయనే ప్రభావం కలిగిన వ్యక్తి, ఈజ్ ఆల్ గ్లోరియస్. అందుకనే ఆయన పేరుని గురించి చెప్పబడింది, ఆయన మహిమాస్వరూపి. ఆ మహిమాస్వరూపైన దేవుడు, మహిమను కోల్పోయిన మనం, రోమపత్రికలో రాయబడింది కదా, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను, దేవుని మహిమను పొందలేకపోయిన మనల్ని మహిమలోనికి తీసుకుని వచ్చుట కొరకే మహిమాస్వరూపి భూమి మీదకి దిగి వచ్చి శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడడం ద్వారా మహిమను కోల్పోయిన మనము, మహిమకు తక్కువ వచ్చిన మనము ఇప్పుడు ఏమయ్యామంటే మహిమగల రాజ్యంలోనికి వచ్చినాము. మహిమగల రాజ్యంలోనికి రావటానికి మహిమగల సువార్త ప్రకటించబడింది, మహిమగల సువార్త ప్రకటించబడింది, మహిమగల సంఘములోనికి వచ్చినాము, మహిమగల రాజ్యముగా చేయబడ్డాము. దినాన ఒకవేళ ప్రభు ఈ దినాన్ని వస్తే ఈ దీన శరీరాన్ని విడిచిపెట్టి మహిమగల దేహాన్ని మనం ధరిస్తాం, మహిమరాజు సన్నిధిలోని ఉంటాం, ఆ మహిమను మనం చూస్తూనే ఉంటాం సదాకాలము. ఆయన మహిమలోనే మనం ఉండబోతున్నాం. ఆహా, ఎంత భాగ్యం ఇది! పాపాత్ముడైన మానవుని, మంటి పురుగైన మానవుని పడి చెడిపోయి సమాధిలో పాతి పెట్టబడితే పురుగులు కొరికి కమ్మగా తినివేసి ఈ మానవుని మట్టిలో నుండి దేవుడు మహిమలోనికి తీసుకుని రావటం కొరకాయి ఆ మహిమలోనున్న దేవుడు ఈ మట్టి కరుదించాడు. దిస్ ఈజ్ ద హైట్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప ఎత్తు ఇది. ఎవరు కొలుస్తారు ఆకాశం నుండి భూమి దాకా ఎంత ఎత్తుందంటే? ఇది సాధ్యం కాదు. అందుకే దావీదు భక్తుడు దైవ సాన్నిధ్యంలో చేరి ప్రజలు సర్వ సమాజము చేరి వచ్చిండగా ఆయన నోరు తెరిచి ఇలాగ ఆయన కొనియాడాడు, స్తోత్రించినాడు. ఇది నన్ను మనం కూడా ఆయన పాద పద్మముల చెంత చేరి దావీదు ఈ మాటలు రాసేటప్పుడు, ఇవి స్తుతించేటప్పుడు, లేదా ఇలాగ దేవుణ్ణి కొనియాడి స్తోత్రించేటప్పుడు ఆయనకి అక్షరానుసారంగా మేరీ క్రిస్మస్ అంటే తెలియదు, స్టార్ తెలియదు, బెలూన్లు తెలియదు, కేక్స్ తెలియదు, క్యారల్స్ తెలియదు. ప్రవచనాత్మకంగా యేసుప్రభు వారి భూమి మీద జన్మిస్తాడని ఆయనకు తెలిసేమో, కానీ ఈ దినాన్ని మనకు అది తెలుసు.
ఆయన పశువుల తొట్టులో పరండు పెట్టబడతాడని తెలుసు. ఆ పరండు పెట్టబడ్డాడని మనకు తెలుసు. మన కొరకై పాపంగా చేయబట్టడానికి సిలువ మీదకి వెళ్ళాడని తెలుసు. యేసు ప్రభు యొక్క జర్నీ ఫ్రమ్ క్రెడల్ టు ద క్రాస్ అండ్ ఫ్రమ్ క్రాస్ టు ద క్రౌన్ ఫర్ ఎ క్రూయల్ కర్స్డ్ పర్సన్ లైక్ యు అండ్ ఐ. దిస్ ఇస్ ద హోల్ జర్నీ ఆఫ్ ద గ్రేస్. హూ విల్ బ్రింగ్ ఎ కర్స్డ్ పర్సన్ ఇంటు ఎ క్రౌన్ పర్సన్? కరోనేషన్. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ తొట్టిలో పరుండు పెట్టబడటానికి ఇష్టపడి ఆ తర్వాత సిలువ మీదకి వెళ్ళి రక్తమ కార్చి చనిపోయి సమాధిచబడి ఇప్పుడు పరలోక స్థలములో ఆయన ఆసీనుడైనాడు. పాత నిబంధనలో ఇవన్నీ వారికి ప్రవచనంగా తెలుసు కానీ అక్షరంగా తెలియదు. ఆయన వారు దైవ సాన్నిధ్యంలో సాగిలపడి దేవుణ్ణి కొనియాడి స్తోత్రించి ఆరాధించి గనపరిచినట్లు మనం ఎరుగుదాం. కొత్త నిబంధనలో ఉన్న మనకు యేసు ప్రభు సిలువంతే తెలుసు, రక్త ప్రభావము తెలుసు. యేసు ప్రభు మన కొరకు ఎలాగో అవమానపరచబడ్డాడు, గాయపరచబడ్డాడు తెలుసు. యేసు ప్రభు యొక్క మానము తెలుసు, యేసు ప్రభు యొక్క భూస్థాపన తెలుసు, యేసు ప్రభు యొక్క పునరుత్థానం తెలుసు, యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ ఆరోహణం కూడా తెలుసు. అది ఒక దినాన్ని రానయ్యన్నాడని తెలుసు. పాత నిబంధనలు సిలువను గురించి ఎరగనప్పుడే ఇంత ఆరాధించగలిగితే సిలువను ఎరిగిన తర్వాత మనం ఇంకెంత ఆరాధించాలా? ఈ దావీదు ఈ భూమి మీద ఉన్న దినాల్లో యేసుప్రభు వచ్చిండే దావీదు ఇంకెలాగ ఆరాధించిండే వాడో చెప్ప సఖ్యం కాదనుకుంటా. పాపలమైన మనం ఈ భూమి మీద పాపంలో పడి చెడిపోయినప్పుడు కాలము సంపూర్ణమైండగా దేవుడు తన కుమారుని పంపించి మన కొరకు ఆ కుమారుని సిలువలో పాపముగా చేసి శాపగ్రాహిగా మార్చి పాపము నుండి మనల్ని విడిపించి శాపము నుండి విడిపించి దేవాలయముగా చేసినాడు. ఈ పని బహు గొప్పది. మనం చేయు ఆరాధనల మీద ఆ రక్షకుడు ఆశీనుడవును గాక. ఆమెన్.